मास टीवी न्यूज़ की स्वागत श्री सत्यसाई जिला पुट्टपर्ति नियोजकवर्गम पुट्टपर्ति जिला केंद्रमलो ई रोजु यनुमलपल्ली गणेश सर्किल नुंची कलेक्टरेट वरकु र्याली द्वारा निरसन कार्यक्रम चेपट्टी श्री सत्यसाई जिला अध्यक्षुलु बीके पार्थसारथि अध्यक्षतन निर्वहिस्तुन्न रैतु धर्नाकु माजी मंत्रिवर्युलु पलिटाल सुनीतम्म डाक्टर पल्ले रघुनाथ रेड्डी तिप्पेस्वामी अंबिका लक्ष्मीनारायण श्री सत्यसाई जिला तेलुगुदेशं पार्टी कार्यदर्शि सामकोटि आदिनारायण कोरब माजी कॉर्पोरेशन चेयरमैन सवितम्म तेलुगुदेशं पार्टी नायकुलतो कलिसि र्याली निरसन कार्यक्रमं कलेक्टरेट वद्द वरकु निर्वहिंचि डीआरडीओ उन्नताधिकारि विनती पत्रं अंदजेशारु। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం పర్యటనకు రావటం సిగ్గుచేటని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు అనేక హామీలు గుప్పించి అధికారం చేపట్టిన వెంటనే కేవలం రైతు భరోసా పేరుతో 7500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు డ్రిప్ ఇరిగేషన్ కింద అనేక రాయితీలు ప్రకటించి వ్యవసాయానికి తోడ్పాటు అందించడం జరిగిందని ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క రైతుకైనా రాయితీతో కూడిన డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా రైతులకు కల్పించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇన్సూరెన్స్ అందించి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా నిలబడి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ ర్యాలీ సభాముఖంగా తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. పంటల పనిలేదు ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కనిపించగా ప్రతి ఒక్కటి కూడా ట్రాక్టర్లు అవన్నీ కూడా సమకూర్చిన నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోవాలి. మాఫీ చేశారు ఎవరికైతే 50000 రూపాయలు ఉంది 15-20000 రూపాయలు ఖర్చు అవుతుంది కానీ అకౌంట్లోకి పడింది మాత్రం 110-120 రూపాయలు మాత్రమే. అంటే ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాకు వచ్చింది 157 కోట్లు ఇన్సూరెన్స్ సిగ్గుతో తలవంచుకోవాలి. ముఖ్యంగా మరో విషయం, ఆ రోజు 2016-2017 ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వేంటని ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వేంటని ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వేంటని ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వేంటని చెల్లించాలి. జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు రైతు సోదరులు పాత్రికేయులందరూ కూడా పేరు పేద నమస్కారాలు. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాలని కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒకటే ఉద్దేశం ఏమంటే మనందరూ కూడా తెలుసు అనంతపురం జిల్లా కరూరు జిల్లా ఈ కరూరు జిల్లాలో